సభ్య సమాజం సిగ్గుపడేలా సోయి మార్చి మాట్లాడిన మంత్రి మల్లారెడ్డికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. గురువారం రోజున తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. అనంతరం తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ పిచ్చికూతలు కూసిన మల్లారెడ్డి నాలుక చీరి తెలంగాణ పొలమేర దాకా తరిమి కొడతామని హెచ్చరించారు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి మల్లారెడ్డి గారు తన ఏదో గొప్పలకు పోయి కేసీఆర్ గారి మెప్పు కోసం కేటీఆర్ గారి మెప్పు కోసం ప్రెస్ మీట్లో గౌరవ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి పై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ సవాల్ విసరడం జరిగింది. ఈరోజు మేము మంత్రి మల్లారెడ్డి గారిని అలాగే ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒకటే అడగదలుచుకో ఉన్నాం. అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు, మీరు గతంలో చేసిన పనులు ఈ తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? లేకపోతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వెనక ఉండి మీతో ఇలా మాట్లాడిస్తారో మాకు అర్థమవుతలేదు. రాసుకున్న విషయం మర్చిపోయిరా, తిరిగి నీకు రాబోయే రోజుల్లో అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ మల్లారెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదో రేవంత్ రెడ్డి గారిని సాలా అని చెప్పి లేకపోతే గాండు అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడడానికి మాటలు రాక కాదు, ప్రజలకు మీరు మనోధైర్యం కల్పించాలంటే వెంటనే మంత్రి మల్లారెడ్డిని, ఈ లుచ్చా మంత్రి మల్లారెడ్డిని మీరు తప్పకుండా మంత్రివర్గం నుండి భద్రత చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.